ಯಾವಾಗಲೂ ಉತ್ಸವ ಟೂರ್ ಮಂಚ ಅಂತಾರೆ. ಒಂದು ಮಾ ಅಮ್ಮ ನೋಡುತ್ತ ಮಾ ಮಾ ఒక్క నిమిషం కూర్చోండి. గుడికి ఏదో శనివారం వ్యాపారం గురించి మాట్లాడాలి. లైన్ లో ఉండు మా రాడా. ఏం అడుగుతాడు ఇది? ఏం చెప్పు. నేను పోల గుడి పోలా. పోదు గుడి అడిగి పోదు. ఇప్పుడే పడుకోండి. బంద్ చేస్తారు. బంద్ చేయండి కూర్చో. జెట్ స్పీడ్ లో డ్రాప్ చేస్తాడు కూర్చో. సౌండ్ ఒక నిమిషం. యా వాకిల్ మంచిది? తూర్పు ఉత్తరము మంచిది. షాప్ పెట్టే షాపు ఏ వైపు వాకిల్ మంచిది మనకి? తూర్పు ఉత్తరం మంచిది అన్న. ఏం షాప్ పెడతావు? తూర్పు ఉత్తరం చూడు, నేను ఫోన్ చేస్తా. ఏం షాప్ పెడతానో సరే చేస్తా ఉండు. లేచి కూర్చో. ఎప్పుడు నడాలు లేనో నాకు కట్టబడి ఉంటావు ఇట్లా. లేచి కూర్చో. ఎప్పుడు నడాలు లేనో నాకు కట్టబడి ఉంటావు ఇట్లా. అలసిపోతాను కదా. ఏం అలసిపోతాను? ఏం పంగు పొడిచి అలసిపోతాను? నువ్వే ఏం మాటలు పడకూడదని ఇప్పుడు నేను ఇది షాపు ఓపెన్ చేస్తాను. ఏం షాపు? బెల్ట్ షాపు. బెల్ట్ షాప్ అంటే వేసుకునే బెల్ట్ అయ్యమ్మా. మళ్ళీ నువ్వు ఆ రోజు ఏదో బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ అని మందు షాప్ అని లేదులే. కానీ బెల్టే ఓ పని చేయాలా. ఇప్పుడు ఎవరైనా మనకి వెల్డింగ్ వాళ్ళు తెలిసిన వాళ్ళరా? చెక్కల వాళ్ళు అయినా వెల్డింగ్ వాళ్ళైనా కార్పెంటర్ వెల్డింగ్ వాళ్ళకి సంబంధం కార్పెంటర్ ఉన్నా పర్లే. మళ్ళా బాక్సులు చిన్న చిన్న బాక్సులు చెప్పిల్లా. లేకపోతే ఈ బుట్టలు ఎవరు ఉంటారు వచ్చినా వాళ్ళు ఉన్నా పర్లే. మనకి బుట్టలు బుట్టలు మామూలు బుట్ట ఇట్లా ఇవి దీంతో ఏమంటారు దాన్ని ఏమో నాకు తెలుదు. లేవు మామూలు చెక్కలు అల్లే వాళ్ళు ఎవరో తెలిసి ఉండవు. చెక్కలు అంటే కార్పెంటర్లు యాదో లే అది అల్లే వాళ్ళు ఉండాలా. ఒక 70 బుట్టలు చేపిస్తే బుట్టలు ఏం పెడతావు? పిల్లలు వస్తున్నాయి. ఏం పిల్లలు? బాగా ఎక్స్పోర్ట్ చేపిస్తాను మొత్తం అంతా బెంగళూరు పోయి. ఇప్పుడే చెప్తే బెల్ట్ షాప్ అని అప్పుడే ఏందో పిల్లలు అంటే. ఏం పిల్లల చెప్తా కదా నువ్వు బెంగళూరు పోతే కారులో. అది నేను బెంగళూరు పోలే. బెంగళూరు పోయి నువ్వే బెంగళూరు పోయి నువ్వే తోలుతావా? కూర్చుంటావు కదా ఓ పచ్చోట్లు ఆపుతావు కాఫీ టీ అని తింటావు. మూడు నాలుగు రోజులు తింటావు ఇంకా నీకేం పోతుంది? నీదేం నష్టమేమన్నా? పది చోట్లు తింటా. ఫ్లైట్ ఛార్జ్ కంటే నీ ఛార్జ్ ఎక్కువ చేస్తావు. పోయి అబ్బు అవి 70 పిల్లలు ఇస్తారు జాగ్రత్తగా తీసుకొని రా. మామూలు చిన్న సైజు ఇంత ఉంటాయి అంతే పాంది. ఏం పిల్లలే? మామూలు చిన్న సైజు ఇంత ఉంటాయి అంతే పాంది. ఇక్కడ కుక్కలంట నక్కలంట పందులంట గుర్రాలంట సాక్తాడండి నావట ముద్రస్టున్నావట పోలే. చెప్పేది నువ్వు ఆ పిల్లలు తెచ్చి 70 పిల్లలు వచ్చినే సపరేట్ ఎప్పుడు ఎక్కడ పన్నా కానీ ఎట్లా వస్తాయిలే నీకు ఇట్లా మదర్ చేత ఇడాలన్నీ గూగుల్ లో సెర్చ్ చేయబట్టి వాట్ ఈస్ వాట్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ టు అర్న్ మనీ హౌ టు బికమ్ రిచ్ ఇన్ సూన్ అని గూగుల్ లో సెర్చ్ చేయబట్టి వాట్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ టు అర్న్ మనీ హౌ టు బికమ్ రిచ్ ఇన్ సూన్ అని అనుకుంటుండు. తెలియదేమో నీకు. అవి సెర్చ్ చేసి ఆ వీడియోలు చూస్తే నీకు ఒక థాట్స్ ఐడియాలు క్రియేటివిటీ వస్తాయి. పోయి నువ్వు బస్సు కాకుండా కారు కాకుంటే లారీ పోయేసుకో. 70,000 పెట్టి 70 పిల్లలు తెస్తాను. 70,000 పెట్టి ఓ పిల్లకి 1,000 రూపాయలు పిల్ల గుడ్డుతో అయితే 600 ఇస్తాన్నారు. ఇంకా గుడ్డు పొదిగిలంటే మా అమ్మకి అంత టైం లేదు. గుడ్లు ఆమ్లెట్ వేసుకొని తింటది గుడ్డు. మామూలు చెప్పింది పాంగుడ్లు నేను తింటానరా? మామూలు నీకు ఆకిల్లో గుడ్లు అవే అనుకో. నువ్వు పాంగుడ్లు వేసుకొని తిన్నా తింటావు ఎందుకు వచ్చిందని చెప్పి గుడ్లు అయితే కాదులే. ఇప్పుడు పొదిగే మాట కోళ్ళు గుడ్లు లేవు. పని చేయలేదా? ఇప్పుడు మబ్బులో కూడా నువ్వు నిద్రలో అయినా లేచిపోయి తింటా అంటావు. నేను ఎప్పుడు తినాలే? ఇట్లా బ్రెస్ట్ లేపినట్టు మూతి పనులు పొట్ట 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 రాలిపోతాయి నా కొడుకు. సర్లేమో ఆ పిల్లల్ని జాగ్రత్తది పోలే. పాంపిల్లల్ని పట్టుకొచ్చిదానికి అట్లున్నానా నీకు? నేను ఇక్కడ ఆల్రెడీ ఎలకలు కూడా మాట్లాడి పెట్టానమ్మా. నీసిన కొడుకా పో. ఎలకలు మాట్లాడి పెట్టినా? ఎలకలు కాకుంటే నక్కలు మాట్లాడు. ఇంకోటి నీ మొగం చూసేది ముంగిస పిల్లలు భయపడచ్చు. పడవు ఎప్పుడు ముంగిసి ఎట్లా కనపడతానరా నీకు? నేను అంత ఇదిగా కనపడతానా? మళ్ళీ నువ్వు కూడా నాలకే ఉన్నావు అంటారు అందరు ఆడిపోయినా కూడా. మళ్ళీ నువ్వు కూడా ముంగిసేగా. సర్లే నేను పిల్ల ముంగిసు నువ్వు పెద్ద ముంగిసు అర్థమైందే. ఏమంటే పిల్లలు ముంగిసులు చూస్తే పాములు భయపడతాయి కాబట్టి ఒక పని చేస్తా. అందుకే నువ్వు మొగానికి మాస్క్ వేసుకో. అందుకే నువ్వు
పిల్లల్ని జాగ్రత్తగా తీసుకోవాలనుకుంటా. పిల్లలు పాము పిల్లల పేరు ఎత్తినావని నీకు దిక్కిలో 6 ఎలకలు 7 ఎలకలు పెడతా, దానికి తినిపించుకుంటా. నీకు ఎట్లా కనపడతానరా నేను పాములు దాన్ని, నాకు ఎట్లా కనపడతానా నీ కళ్ళకి ఇంట్లో పాము పిల్లలు నడిచి. ఇంకా మీ ఇంట్లో కూడా ఉండం లేనా, నేను ఉండం లేనా, నేను పోతాను. నువ్వు పోతా అంటే పో, పర్లేదు, వ్యాపారం బాగా జరిగినప్పుడు పిల్లలు షాప్ కార్డ్ ఉండు. ఇప్పుడు ఆ పా పిల్లల్ని కూడా వెళ్ళు, 3 నెలల్లో పెద్దగా అయితే 3 నెలకంటే 10 రోజులకే పెద్ద కానిలేలే. నాకేమంత కర్మ పట్టింది? నువ్వు పోయేటప్పుడు బెంగళూరుకి పాల బుడ్డి తీసుకొని పోతే దాన్ని తాపించుకుంటారు వాళ్ళ వచ్చేటప్పుడు. చిన్నపిల్లలు కదా అవి, అనుకో గువ్వ గులాబీ అవుతుంది అట్లే. నీకు ఎందుకు ఈ జంతువుల మీద ప్రేమ లేవా? నీకు లేవు జంతువుల మీద కొద్దిగా కూడా కనికరము లేవు. ఇంట్లో ఏడుస్తా అంటాము, నీ రూమ్ లో 40 పెడతాను. ఎలకలు లాస్ట్ నువ్వు కూడా రాకూడదు నా రూమ్ లోకి. ఎలకలు తిరుగుతుంటాయి, ఎలకలు పందులు పందులు పంది కుక్కలు ఏడుస్తాం. మళ్ళీ పెద్దగైనాక దానిలో చర్మము, అవి 3 నెలలకోసారి చర్మం ఇడుస్తాయి. దాంతో మనం బెల్టులు చేస్తాం. లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఏమే లేడీ హ్యాండ్ బ్యాగ్స్ చేస్తాము. అవి నువ్వే మోడల్, దానికి నువ్వే మోడల్. దానికి ఒక షూట్ పెడతాను, పాములని మిండేసి హ్యాండ్ బ్యాగ్ అసలు లేదు. నీకు ఎంత కాస్ట్ తెలుసా? ఎట్ట తయారైతా? ఏ జంతువులతో బెల్టులు బ్యాగులు ఎట్ట తయారైతుంది? నీకు ఏమైనా ఐడియా ఉందా? నువ్వు డాక్టర్ కు చూపించుకో, నీకి పిచ్చి స్టార్ట్ అయింది. సరే చూపించుకో, దానికి పొద్దున్న లేస్తానే చెప్పేది. నువ్వు పొద్దున్న లేస్తానే పాలు పెట్టే పనులు వచ్చిన పిల్లలు. నేను చెప్పేది నువ్వు నీకు అది చెప్పినావులే, ఊరే వస్తాను చూసినా. నువ్వు పొద్దున్న లేస్తా పిల్లలు ఆడుకుంటే చూస్తే పాములు పట్టి దాన్ని అక్కడ కనపడతానా నీ కళ్ళకి? నేను ఇట్లా కొట్టినానుకో అట్లా ఇరిగిపోతుంది మెడకాయ. నువ్వు అది ఒకటి నాగిని డాన్స్ చేసుకుంటా అంటే నాగిని డాన్స్ కూడా అది ఊరుకుంటా. చీర కట్టుకొని లంగా జాకెట్ వేసుకొని చీర కట్టుకొని నువ్వు డాన్స్ చేయించా. డ్యాన్స్ చేసి ఊపు వస్తాయి, నీ చుట్టూ వస్తాయి. మాత చెత్త కొడక పాములు గిములని పాములు పట్టే వాళ్ళని పెద్ద బిల్డప్ కొడతాడు. షాప్ తీసినాడంట, యావాకులు బాగుంటుంది అంట. తూరుపా పడమరు వ్యాపారం బాగా. ఇల్లు స్థలం తీసుకొని ఇల్లు కడతాడేమో, నేను తూర్పు అంటుంది ఉత్తరం బాగుంటుంది. లెక్క పాములు రా, నేను ఎంత పేరు వస్తుంది? అదే నీకు వస్తాడు లే, పాములు నిమేష్ అని. పాములు నిమేష్ చౌదరి, పాములు నిమేష్ చౌదరి అని పెట్టుకో. లేకుంటే ఎంత బిజినెస్? ఎంత బిజినెస్ తెలుసు అది? మాకు తెలుసులే విషయం. ఎంత పవర్ఫుల్ తెలుసా విషయము? అదే విషయంతో మెడిసిన్, మెడిసిన్ తలనొప్పికి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఏమి? బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మూలికలు చేసి మనము నీకు లేవు, నీకు ఇస్తామల్లే. అవి మనం బస్ స్టాండ్ కాడ రైల్వే స్టేషన్ కాడ మనం తయారు చేసిన మూలికలను అమ్ముతాం. ఏమి పొద్దున పూట్లో నువ్వు, సాయంత్రం పూట్లో వేరే వాళ్ళు. మూలికలు మనం తయారు చేసి మనకు నమ్మకం ఉండదా? నువ్వు ఆ నిలబడి మూలికలు రాసుకుంటానే ఉండాలా? డొక్కలే కొడతాను అప్పుడు పడుకున్నావు అట్లే, డొక్కలే కొడితే లేవు మళ్ళీ. ఇంకోటి ఇంకోటి ఉంది మర్చిపోయినాను. ఇదొక్కటి ఇదొకటి మంచి ఐడియా వచ్చింది. ఒకటి ఉండవు మూలికలు అమ్మ, మూలికలు నువ్వు అమ్మద్దులే కానీ మూలికలు అమ్మేటప్పుడు ఏ పాము కాడికి విరుగుడు అని మనం ఇస్తాం మందు, మనం తయారు చేసినవి. నువ్వు ఆ రూట్ పొద్దాంకులు గంట గంటకి ఆ రూట్ రావడం, పాము కరిసిందని పడుకోవడం, ఆ రిన్స్ సోపు అదొకటి నోట్లోకి వేసుకుని బురుగు వస్తుంది. బురుగు అని అట్లా పడిపోతే మన మనోళ్ళు ఆడున్న వాళ్ళే మూలికలు ఇస్తారు. చూసినారా ఈ పాము కాట వేసినా కూడా నువ్వు బాగా అయిపోతావు. నీకు ఏం పాము కాట అని చెప్పి గుండుసులతో 2 గుచ్చుతా అంటారు అంత అప్పుడప్పుడు.
ఏమి దృష్టి నా కొడుకు రాను నువ్వు నీకు ఎక్కడ ఎట్లా వస్తానేరా ఇప్పుడు బిజినెస్ చూడలేదా మా రోడ్లలో వాళ్ళు ఉంటారా వాళ్ళు యాక్టింగ్ చేస్తారు సోప్ నీళ్ళు వేసుకుని నురుకు తెప్పించి బయటికి నేను పడిపోయి సోప్ నీళ్ళు కాదు షాంపూ నీళ్ళు వేసుకో గుండు సూదులతో కుచ్చుకోవాలి నాకు అది కాటు పడినట్టు ఉండాలి నేను చెప్తాను చెప్పండు దానికి కొంచెం మూడ్ బాగాలేదు ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దాని వల్ల రానని చెప్పు పాము లేపాలని చెప్పు నువ్వు పని ఉందని చెప్పు నువ్వు ఒక్కడన్నా చేయదాంట్లో పెంచుతావా పెట్టి శారీ షాప్ పెట్టి ఏంది శారీస్ షాప్ ఏమైనా పెట్టి లేడీస్ కార్నర్ పెట్టి శారీ షాప్ ఇంట్రెస్ట్ ఉందా పాములు కుక్కలు దాని గురించి సర్చ్ చేస్తాను వ్యాపారం ఎట్లా బాగా చేస్తా చెప్తాపు మంచి మంచి శారీస్ ఐడియా గుడి పోతా గుడి పోయేదాన్ని ఇంకోటి ఇంకోటి మర్చిపోయిన శారీ అంటే అది మామూలు ఇప్పుడు మనం ఇచ్చే పాం చర్మంతో కూడా చీరలు కుట్టాలి నువ్వు కుట్టుకో షర్ట్లు వేసుకో ప్యాంట్ వేసుకో బనీన్ వేసుకో ఇంకా టోపీ కూడా వేసుకో ముంగీసులు దిప్పులాడతాంటే చీర కట్టుకున్నప్పుడు నువ్వు సందులు సందులు పరిగెత్తచ్చు ఆటతో పని లేకుండా లే బెల్ట్ షాప్ అని ఎక్కడెక్కడ పోతుంది లే పాములు షాప్ పాములు పోతుంది సరే నీ కాదు నాకు బెల్ట్ నచ్చలేదంటే చీరల బిజినెస్ చేసుకో అదే కాళ్ళు ఇక్కి పారేస్తున్నట్లే రెండు కాళ్ళు ఆహా వద్దు కాళ్ళకి ముక్కదులే కానీ బయట ముక్కుతా నువ్వే ఇస్తావి ఆ చీరల బిజినెస్ నువ్వే పాము అది ఇచ్చిన దాంతో నువ్వు చీరలు చేసుకో తలకాయ పేలిపోతుంది నా చేతిలో సెల్ ఉంది నా సెల్ పోయినా పీడవాయా నీ గాల ఫ్లూట్ కొనిస్తా మెల్ల వేసుకుంది శని ముండా కొడక శని వెదవ నా కొడక ముద్రష్టి నా కొడక ఒక్కసారి చూడు దాంతో కుట్టించుకో చీర ముంగీసు లిప్పులాడుతుంటే నువ్వు పరిగెత్తుంటే బిజినెస్ ఏ రేంజ్ లో పోతా చూడు చెల్లు బయలుపోతుంది యాడిగిడ్సరా నాకు వేరే కాన్ఫరెన్స్ కావాల్సింది బిజినెస్ మ్యాన్స్ అంతా కాల్స్ మేము మాట్లాడతాం పదకొండు పెడతానో లేడా పనులు ఏం పంగులా కట్టే ఏం పంగులు కొడుతానవో పొడిసినా కూడా మా కాన్ఫరెన్స్ లోకి వస్తావో సార్ నమస్కారం అయ్యా దండం ఇదంటే ఐదు లాంగ్వేజ్ లో వచ్చిండి అలా నీకు పది వస్తాయా నీకు పది యా ఊడిచి పులకి ఊడి వచ్చాను కది సొగిలి రాదు నీకు అందుకే చెప్పేది తర్వాత డెవలప్ గారి ముంగేష్ ముంగేష్ అన్నా ఉంటే ఇచ్చి కొడుతున్నా కొడుక కాళ్ళు కింద బండకేసి కొడతా నేర్చుకో ఫ్లూట్ ఒకటి నేర్చుకో ఫ్లూట్.